నరసింహారెడ్డి. నువ్వు నాలో మంచిని చూసినా నాకు నచ్చదు. ఇది అసూయ కాదు, ఆత్మాభిమానం నరసింహారెడ్డి. నాకు ఓ రోజు వస్తుంది నరసింహారెడ్డి, ఆ రోజు క్షమాపణ అడిగే స్థానంలో నువ్వు ఉంటావు, క్షమించే స్థానంలో నేనుంటా. ఈ మట్టిలో పౌరుషం ఉంది, అది నీలో ఉంది, నాలోనూ ఉంది. నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు, దేశం కోసం చూపించు. అప్పుడు నీ ముందు తల ఉంచుకోవడమే కాదు, తల తెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీ నరసింహారెడ్డి తెల్లదొరలకి ఎదురెళ్తున్నాడు, ఇప్పుడేమో ఒడ్డంటే జాతర చేశాడు. ఇంకా ఆయన భరించడం మా వల్ల కాదు, అందుకే మద్రాసుకు లేఖ రాసి పంపించా. ఇంకా వాళ్ళు చూసుకుంటారులే, అక్కడి దాకా వెళ్లాలనే ఇదంతా. ముందుంది అసలు జాతర. అద్భుతం. అది మాకు తెలుసు లక్ష్మి గారు. ఇదే నాట్యకళ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్తగా ప్రయత్నించొచ్చుగా. ఈ లక్ష్మి దేవుడి కోసమే ఆడుతుంది, దేవుడి ముందే పాడుతుంది, ఈ మనుషుల కోసం కాదు. ఆ దేవుడు కూడా మనుషుల కోసమేగా. చెడుని ప్రశ్నించేలా మంచిని పెంచేలా కొంచెం మార్చి చూడండి, కళకి ఓ అర్థం ఉంటుంది. ఏంటి, ఆయన చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అతని ఆలోచనల్లోంచి బయటికి రానేమోనని భయంగా ఉంది. ఎవరు చేశారు? నువ్వు దీపం పెట్టే ఇల్లు నువ్వే తగలబెట్టుకున్నావా? ఏం చేయాలయ్యా, ఒకప్పుడు త్వరల్లో బతికినా, ఇక్కడికి తెల్లోళ్ళు వచ్చినారు, ఈ భూమికి దరిద్రం పట్టినది, అది చాలదన్నట్టు రెండేళ్ళెందు ఒక్క మనసు కరువులో మా చేతికి వచ్చేది సగం పంట, అందులో సగం శిస్తు కింద తెల్లోళ్ళు తీసుకుపోయినారు.
కడుపు బాడ్చుకుని నా పెట్టాలని పెట్టుకుంటా. అది సాలక పో దొంగతన శిక్ష. నలుగురికి పెట్టిన ఇల్లు నాలుగు పెతుకులు కోసిందిగా సరిపోతే నేను తట్టుకోలేకపోయాను. పోయి బతుకుడు కన్నా సావడం నేర్కున్నాను. ఆకలేసిందా అమ్మ? మాకు పెట్టి తన ఆకలితో ఉంటుంది. పక్కింట్లో బువ్వ కనపడితే అమ్మ కోసం తీసుకొచ్చా. తప్పయ్యా. పెద్దనయ్య, ఉయ్యాల వాళ్ళ నష్టం కూడా గాదెలో ఉన్న ధాన్యం మొత్తం బళ్ళకెక్కించండి. ఈ రేనాటి గడ్డ మీద ఎవరు పస్తులతో పడుకోకూడదు. పంచిపెట్టండి. అలాగే తమ్ముడు. దొంగతనం చేయటం తప్పురా. దొంగతనం అంటే మనది కానిది మనం ముట్టుకోకూడదు. మనదైతే అది మన హక్కు, వదలకూడదు. రెడ్డి గారు రమ్మన్నారట. ఈ మాసం తవర్జీ పంపించేశానుగా. రాఘవాచారి, పంటలు పండినంత కాలం మా సీమ ప్రజలు శిస్తు కట్టారా లేదా? మంచోడు కదా తారా, కట్టేశారు. ఇక కరువు తీరేదాకా కట్టరని చెప్పు. అయ్యా, వచ్చే ఏడాది కూడా కట్టరని చెప్పు. ఎట్టయ్యా? కాదని వస్తే మా సీమ భూములు వాళ్ళ వెన్ను పూసలతో దున్ని శిస్తు కడతామని చెప్పు. ప్రమాదమేమో రాని, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. కరువు తీరే వరకు మన ప్రజలెవరూ కూడా బ్రిటిష్ వాళ్లకు శిస్తు కట్టకండి. ఆ బళ్ళు తిరిగి నరసింహారెడ్డికే పంపించండి. నా ప్రజలకి మన ధాన్యాన్ని పంచండి. నా రాజ్యంలో ప్రజల్ని శిస్తు కట్టద్దని చెప్పి నరసింహారెడ్డిలా నేను బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేను. నేను ఎదిరించలేను. అందరి నిర్ణయం ఇదేనా? వీరారెడ్డి, ఒక పాలెగాడి రాజ్యంలో ఇంకొక పాలెగాడు తలదొరచకూడదు. పదండి నాయన, ఇక్కడ ఎవడు రాజ్యం వాడితే ఎవడి పాలన వాడితే మన దారి నరసింహారెడ్డి దారి. పదండి. ఒక్క సంవత్సరం పన్నులు నమ్మ లండన్ కి పాతికేయుల మేత సారువాడు మొత్తం పుడుతున్నాయి. ఈ దత్త మండలం నుంచి టాక్సెస్ ఎందుకు తక్కువ వస్తుంది? ఆ ఏరియాలో ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదటి నుంచి కష్టంగా ఉందోరా? రీజన్ రేనాటి గడ్డ మహత్యం ద్వారా ఆ ఏరియాలో పుట్టిన కుందేలు కూడా పులిని తరుముద్ది. అందుకే అక్కడ ఉన్న పాలెగాల్ని ప్రజల్ని ఎదిరించలేకే ఆ నిజాం ప్రభు ఆ ఏరియా మీకు దత్తతగా ఇచ్చారు. ఆనాటి నుంచి అది దత్తమండలం అయింది. ఆ ఏరియాలో ఎప్పుడూ కరువులే, అయినా వాళ్ళు ఎవరికి తలవంచరు, ట్యాక్సులు కడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినంత. రేనాడులో చంపైన ట్యాక్సెస్ కలెక్ట్ చేయండి. మనల్ని చంపేస్తారు. థామస్ మన్రో రైతువారి యాక్ట్ వాళ్ళ అధికారాలు తీసేసినా ఇంకా అక్కడ ప్రజలు ఆ పాలెగాల్నే నమ్ముతారు. అంతెందుకు సార్, మన బ్రిటిష్ సైనికులు కూడా వాళ్ళంటే భయపడతారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతడే వాళ్ళ ధైర్యం ద్వారా. నువ్వు చూసావా? చూడలేదు, కథలు కథలుగా విన్నాను ద్వారా. 10 ఏళ్ల వయసులోనే చిరుతపులను చంపి భుజం మీద వేసుకుని తిరిగాడంట. యు ఇండియన్స్ ఆర్ ఆల్ బ్లడీ బార్బేరియన్స్ మాధవార్య. కట్టుకథలు నమ్మడంలో మీరు ముందుంటారు. ఆ ఏరియాకు కావాల్సింది కలెక్టర్ కాదు,